అందరికీ నమస్కారం. అమ్మ చిట్చాట్ నుంచి రామాయణం పార్ట్ టూ ఈరోజు మొదలవుతుంది. ఈరోజు వాల్మీకి గురించి మనం చెప్పుకుందాం. వాల్మీకి కథ. వాల్మీకి పేరు వింటేనే వాల్మీకి మహర్షి గురించి రకరకాల కథలు ఉన్నాయి. కిరాతకుడని, రత్నాకరుడని, పుట్టల నుంచి వచ్చాడని. మరి ఈ కథల్లో ఏ కథ కరెక్టు, ఏది నిజం, ఏది అబద్ధం అది తెలుసుకుందాం. రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రచించాడు? అంతటి శక్తి సామర్థ్యాలు వాల్మీకి ఎలా వచ్చింది? అసలు వాల్మీకి అనే పేరు ఒక మహర్షికి ఎలా వచ్చింది? పూర్వం సుమతి, కౌశిక అనే దంపతులు ఉండేవాళ్లకు. వాళ్ళకి అగ్నిశర్మ అనే కుమారుడు జన్మించాడు. ఇతను మంచి వంశంలో పుట్టాడు, భృగు వంశంలో పుట్టాడు. అగ్నిశర్మకి చిన్నప్పటి నుంచి కూడా వేదాలు నేర్పించడం మొదలుపెట్టాడు. కానీ వంట పట్టలేదు. పూర్వం ఇలా ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు బ్రాహ్మలు. బ్రాహ్మలు అంటే ఏం చేసేవాళ్ళు? దానం చేత, ధర్మం చేత జీవనం గడిపేవాళ్ళు. అలా ఉండగా ఆ ఊరిలో క్షామం వచ్చింది. క్షామం అంటే పంటలు పండగపోవటం. అంటే వర్షాలు లేక, పంటలు లేక, తినటానికి తిండి లేక చాలా బాధలు పడ్డారు. ఇంకేం చేశాడంటే అగ్నిశర్మ తల్లిని తండ్రిని కూడా తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో అయితే మనకి ఫ్రీగా ఏమేమి వస్తాయి? కందమూలాలు, పళ్ళు, తేనె ఇటువంటివన్నీ లభ్యమవుతాయి. అవే తల్లిదండ్రులకు పెట్టి భార్యా బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని పోషిస్తున్నాడు. ఇట్లా ఉండగా అలా తిరుగుతూ ఉన్నప్పుడు అగ్నిశర్మకి దొంగలతోటి పరిచయం ఏర్పడిపోయింది. ఈ దొంగలతోటి సావాసం చేసి తను కూడా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దారిలో వెళ్తున్న వాళ్ళ అడవిలోంచి ఎవరన్నా ప్రయాణం చేస్తుంటే వాళ్ళని అడ్డగించడం, వాళ్ళ దగ్గర నుంచి దోపిడీలు చేయటం. బ్రాహ్మణుడైన చెడు సావాసాల మూలంగా ఒక దొంగగా తయారయ్యాడు. ఇలా జరుగుతున్న కాలంలో సప్తమహర్షులు అటువైపు నుంచి వెళ్తున్నారు. ఇతనికి ఏముందని అగ్నిశర్మ వాళ్ళను కూడా అడ్డగించాడు. వాళ్ళ దగ్గరే ఉన్నాయని జపమాల, కమండలము ఇటువంటివే కదా జపానికి పనికొచ్చేవన్నీ ఉన్నాయి, అవి కూడా తీసేసుకున్నాడు. వాళ్ళు ఎవరు? కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు వీళ్ళందరినీ అడ్డగించాడు. అప్పుడు అత్రి ఏమన్నాడు? నాయన, నువ్వెందుకు ఇంత పాపకార్యాలు చేస్తున్నావు? దేనికోసం ఇంత కష్టపడుతున్నావు? ప్రజల ప్రాణాలు కూడా తీసి సంపాదిస్తున్నావే, ఇంతకంటే మంచి వృత్తి ఏమి నీకు దొరకలేదా? అంటే అగ్నిశర్మ, నా పొట్ట పోసుకోవాలి, నా భార్య బిడ్డల్ని పోషించాలి, తల్లిదండ్రుల్ని పోషించాలి, అందుకనే ఈ పని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అత్రి మహర్షి, నీ పొట్ట పోసుకోవడానికి, నీ వారిని పోషించటానికి వేరే వృత్తే లేదా? కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, ఇది పాపము. ఈ పాపపు సొమ్ము వాళ్ళకి ఇస్తున్నావు, కానీ నువ్వు మాత్రం పాపాన్ని అంటగట్టుకుంటున్నావు. ఒక్క పని చే, నీవు వెళ్ళి నీవు వాళ్ళకి తిండి అన్నీ పెడుతున్నావు కదా, కానీ సంపాదించడంలో నువ్వు పాపాన్ని అనుభవిస్తున్నావు. నీ పాపాన్ని కూడా, నీ సంపాదన ఎట్లా తీసుకుంటున్నారో నీ పాపం కూడా వాళ్ళు తీసుకుంటారేమో, వెళ్ళి అడిగిరా అన్నాడు. అగ్నిశర్మ ఆలోచించాడు. సరే, నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకూడదు, నేను కనుక్కొని వస్తానని వెళ్ళాడు. గబగబా వెళ్ళాడు. వెళ్ళి తల్లిదండ్రులు పిలిచాడు, భార్య బిడ్డలను పిలిచి అందరినీ సమావేశం ఏర్పరిచి, నేను రోజు ఏదో విధంగా మీకు తీసుకొచ్చి సంపాదించి పెడుతున్నాను, మీరు అనుభవిస్తున్నారు, నేను సంపాదించడంలో పాపకార్యాలు చేస్తున్నా, ఆ పాపాన్ని కూడా మీరు తీసుకోవాలి కదా, మీరెవరైనా నా పాపాన్ని తీసుకుంటానే సిద్ధంగా ఉన్నారా, మీకు ఆ పాపం కూడా వస్తుంది కదా అన్నారు. అందుకు వాళ్ళు, మమ్మల్ని పోషించవలసిన బాధ్యత నీది, నువ్వు ఎట్లా తీసుకొస్తున్నావు మాకు అనవసరం, నీ పాపంలో ఒక వంతు కూడా మాకు రాదు, నీ పాపానికి మాకు సంబంధం లేదు, నువ్వు సంపాదించాలి, మాకు పెట్టాలి కాబట్టి పెడుతున్నావన్నారు. దీంతో అగ్నిశర్మకి ఒక్కసారే చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి, పాపమేమో నేను అనుభవించాలి, నేను సంపాదించిన తినుబండారాలు కానీ వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను సంపాదించి పెడుతున్నానే, అవి మాత్రమే వీళ్ళకి కావాలా, ఇంతేనా, నా మీద ప్రేమ అభిమానాలు లేవు వీళ్ళకి అనుకొని, నేను ఎంత పాపం చేశాను, ఇటువంటి వాళ్ళ గురించి నేను ఎంత పాపం చేశానని వెంటనే సప్త మహర్షుల దగ్గరికి వచ్చాడు. వచ్చి అత్రి మహర్షితో చెప్పాడు. వాళ్ళెవరూ కూడా నా పాపాన్ని తీసుకోరంట, ఇప్పుడు నాకు అర్థమైంది, అటువంటి వాళ్ళ కోసం నేను ఇటువంటి సంపాదన, ఇటువంటి నీచ వృత్తిలోకి, దారి దోపిడీలకి కొట్టడం చేయడం ఇన్ని చేసి పాపాన్ని మూట కట్టుకున్నానే, నా పాపాలకు నిష్కృతి ఏంటి చెప్పమని అడిగాడు. వెంటనే అత్రి మహర్షి ఒక ఉపదేశం చేశాడు. చేసి నిశ్చలంగా మనసు స్థిరంగా ఉంచుకొని
ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు, మంత్రాన్ని జపిస్తూ ఉంటే నీలో ఉన్న పాపాలు పోతాయని చెప్పారు. అంతేగాని రామాని పలకక మరా అన్నాడు, మరా అంటే రామా అన్నాడు ఇవి కాదు, మంత్రోపదేశం చేశారు. మంత్రోపదేశం చేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అగ్నిశర్మ పూర్తిగా ధ్యానమునందు నిమగ్నమైపోయాడు. అలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకున్నారు? 13 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాడు. 13 సంవత్సరాల తర్వాత వెళ్ళిన అత్రి మహర్షి వాళ్ళు తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే ఒక పుట్టలో నుంచి ఒక వెలుగు కనిపిస్తుంది. వెలుగులు విరజమ్ముతూ కాంతివంతంగా ఉంది పుట్ట. దానిలోంచి ఏదో శక్తి వెలుగు మనకి నక్షత్రాల్లాగా కళ్ళు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవి చూసి అప్పుడు ఇది వాళ్ళు తదేక దీక్షతో చూస్తే వాళ్ళకి ఋషులకు కదా తెలిసిపోతుంది, ఆహా మనం ఇక్కడ ధ్యానంలో ఉండమన్న అగ్నిశర్మే అప్పటి నుంచి కూడా ధ్యానంలో ఉన్నాడు, ఒంటి మీద పుట్టలు పెరిగిపోయినా కూడా తను కదలలేదు, ఆ స్థితిని కూడా గమనించుకోకుండా అంతగా ధ్యానంలో ఉన్నాడని నీళ్లు తీసుకొచ్చి ఉదకంతో ఆ పుట్టని కరగబెట్టారు. అంటే ఒక ఒంటి మీద పుట్టలు పెరిగినా కూడా తెలియని స్థితి. మనకు కొంచెం మట్టిగానే స్నానాలు చేసేస్తాం, అలా కాదు. అప్పుడు నీళ్లు పోసి ఆ పుట్టని కడిగితే మనిషి బయటకు వచ్చాడు, అగ్నిశర్మ బయటకు వచ్చాడు. వల్మీకము అంటే పుట్ట. ఈ వల్మీకము నుంచి వచ్చాడు కనుక వాల్మీకి అని వాళ్ళు పిలిచారు. వాల్మీకి వారందరికీ పాదాభివందనం చేసి నాకు అనుజ్ఞ ఇవ్వండి, నన్నేం చేయమంటారు అని అడిగాడు. ఉత్తరాభిముఖంగా వెళ్ళు, అక్కడ గంగానది తీరం దగ్గరికి వెళ్ళి తపస్సులో ఉండని చెప్పారు. అక్కడ గంగానది తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి శివారాధనలో కొంతకాలం ఉండిపోయారు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తర్వాత చిత్రకూట పర్వతం దగ్గర తమసానది తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడ స్థిరపడిపోయారు. అక్కడ ఉన్నప్పుడే నారద మహర్షి రావడం అయింది. ఈ నారద మహర్షి అనుజ్ఞ మేరకు, అంటే నారద మహర్షినే గురువుగా భావించి ఆయన చెప్పిన దానికి ఆయన అనుజ్ఞ మేరకే రామాయణాన్ని రచించడం మొదలుపెట్టారు. అంటే మొదటగా ఏంటి, బాలరామాయణం, బాలకాండ అనేది మొదలుపెట్టడం జరిగింది. ఓం శ్రీరామ్.